ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తన దగ్గరికి చేరుకోవాల్సి అవుతరా. ఇప్పుడు గరుడని పిలవాల్సిన సమయం వచ్చింది. కన్నయ్య, हेलो गाइज, वेलकम बैक टू अवर चैनल. दिस इज मोहन अंड वीडियो क्लिप ने मैं राधाकृष्ण अने सीरियल ना. सो वीडियो के मुझे गाइज अदे वीडियो चूसन तरह श्रीकृष्णुन मटल नचते खचिता वीडियो ने लाइक चाहिए गाइज. सो एंत श्रीकृष्ण भक्त वाली खचिता लाइक चाहिए. नीने कहींसम 500 मंदा श्रीकृष्ण भक्त उठना. सो अंके नीन पेक टारगेट वे मंदर 500 लाइक्स मिनिमम 500 लाइक्स चेयरना गाइज. सो चूदा एंत श्रीकृष्ण भक्त అక్కడ బర్సానా మీద ఒక అసురుడు దాడి చేశాడు. గ్రామంలోని ప్రతి యోధుడికి సంకేతం పంపండి. ఆయుధగార ద్వారాలు తెరవండి. మనం మన పూర్తి శక్తిని ఉపయోగిద్దాం. అవసరమైతే మన ప్రాణాలని పణంగా పెడదాం. కానీ బర్సానా మీదకు వచ్చిన ఆపదకి ఎదురు వెళ్తాం. హే నారాయణ, నా పిల్లల్ని రక్షించండి. యోమేష్ తీకతను, అతని తండ్రి కాదు బంది. వాళ్ళ కుమారుణ్ణి బంధించి వాళ్ళని బెదిరించి నాటకానికి తీసుకొచ్చాడు. చాలా పెద్ద తప్పు చేశావు. కానీ నా యోచన మారదు. నిన్ను మోసం చేసి తీసుకువెళ్ళాలనుకున్నాను. కానీ ఇప్పుడు నా బలంతో తీసుకువెళ్తాను. నా ఆలోచన పరంగా సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఆ అసురుడికి సరైన గుణపాఠం చెప్పి తీరాల్సిందే. లేదు సోదర, ఈ సమయంలో మన గ్రామం వారి రక్షణ ముందు చూసుకోవాలి. రాదని నేను తీసుకునే వెళ్తాను. నేను ఉన్నంత వరకు నా కూతుర్ని నువ్వు ఏమీ చేయలేవు. ఇద్దరు మిత్రుల కలయికలో మీరు అడ్డుగా ఎందుకు వెళ్తున్నారు సోదరా? నందుడుండగా వృషభానుడు ఒంటరి వాడు కాదు, అలాగే బృందావనం ఉండగా బర్సానా కూడా. మిత్రమా, రాధా
స్థిరంగా ఉండు రాధా. ఈసారి మన కలయిక సగంలో ఆగిపోనివ్వను. పెద్ద తప్పు చేసావు వ్యోమసురా. నీ పాపాలు అన్నీ క్షణక్షణం పెంచుకుంటూ వచ్చావు. ప్రేమదేవతైన రాధని బందీ చేసుకున్నావు. ఇప్పుడు నీకు శిక్ష కాదు, విధ్వంసాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక నీ అధ్యాయం అంతమొందించాల్సి ఉంటుంది. మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తన దగ్గరికి చేరుకోవాల్సి అవుతరా. ఇప్పుడు గరుడని పిలవాల్సిన సమయం వచ్చింది. కన్నయ్య, శేషనాగుని నేనిక్కడే ఉండగా గరుడుణ్ణి పిలవాల్సిన అవసరం ఏముంది చెప్పు. ఈ భూగోళాన్నే తన తల మీద మొయ్యగలిగిన శేషనాగు తన ప్రభు నారాయణుడి కొరకు స్థానం ఇవ్వలేడా? కృష్ణుడు ఇక్కడికి ఎప్పటికీ చేరుకోలేడు. ఇదే విషయం నేను నీకు చెప్పటానికి వచ్చాను వ్యోమాసురా. పాపం అనే మార్గాన్ని వదిలి తప్పుకో. నీ పాపాల యొక్క లెక్క అంతా కూడా పెరగకూడదు. భూమి దానిని మొయ్యలేనంతగా నేను నిన్ను అంతం చేసేంతగా నన్ను బలవంతం చేయకు వ్యోమాసురా. నువ్వు నన్ను చేస్తావా అంతం? నువ్వు నేను నిన్ను హెచ్చరిస్తున్నాను వ్యోమాసురా, రాధని విడిచిపెట్టి ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను, కానీ ఈ కన్యను తీసుకుని మహారాజు కంసుల వారి దగ్గరకు. నాకు మహారాజు కంసుల వారి మధ్యలోంచి తప్పుకోవాలక. అహంకారి ఎప్పుడైతే తన సరిహద్దుని దాటుతాడో అప్పుడు తన అంతానికి కారణం తానే అవుతాడు. వ్యోమాసురా, నీ అంతిమ గడియలు ఆసన్నమయ్యాయి. నన్ను వ్యోమాసురుణ్ణి భయపెడుతున్నావా? నీ గురించి ఆలోచించుకో, పారిపో ఇక్కడి నుంచి. రాధని అపహరించి ముందే నువ్వు ఒక పెద్ద పాపం చేసావు వ్యోమాసురా. నీకు మళ్ళీ అవకాశం ఇస్తున్నాను. రాధని విడిచిపెట్టు, నేను నీకు ప్రాణదానం చేస్తాను. ఒక మామూలు గొర్రెల కాపరి మహామాయావి అయిన యోమాసురుడికి దయాభిక్ష పెడుతున్నాడా? రాధ భద్రత గురించి ఆందోళన పడుతున్నావా? అయితే రా, పోరాడు, తనని కాపాడుకో. ప్రకృతి మనుషులకు ఒక ప్రత్యేకమైన శక్తినిచ్చింది. ఇతర జీవులలో ఆ శక్తి మనుషులకున్నంత ఉండదు. అదే జ్ఞాపక శక్తి. ఈ శక్తి మనుషులను ఇతర జీవుల కంటే భిన్నంగా మారుస్తుంది. చరిత్ర రాయటానికి ప్రేరణను కల్పిస్తుంది. జ్ఞానాన్ని తరతరాలు ముందుకు తీసుకువెళ్తుంది. ఇక ఎవరైతే మర్చిపోతారో వారు ఎక్కువ రూపంలో ఎగతాళికి ఇంకా దయకి పాత్రులవుతారు. అంటే ఏంటి, ఇదే పూర్తి నిజమా?
కాదు. ఇదే జ్ఞాపక శక్తి మనిషి అభివృద్ధిలో అంతరాయానికి కూడా ఆటంకం అవుతుంది. తన మంచిని చెడు చేసేస్తుంది. చెడు అనుభవాలు, ఇంకా ఒకరి ద్వారా పొందిన మోసం, అలాగే వారికి ఒకరు చేసిన అన్యాయాన్ని మర్చిపోలేకపోతారు. అప్పుడే వారు ప్రతీకారం తీర్చుకునే దారిలోకి వెళ్తారు. ప్రతీకారం తీర్చుకునే తయారీలో సమయాన్ని నష్టపోతారు. ప్రతీకారం తీర్చుకునే అవకాశం వెతుకుతూ మిగతా సమయాన్ని నష్టపోతారు. ఒకవేళ జీవితంలో సంతోషం పొందాలనుకున్నా, లేదా జీవితంలో ఆనందం పొందాలి అనుకున్నా, జ్ఞాపక శక్తిని సరిగ్గా ఉపయోగించుకోండి. మీ జ్ఞాపక శక్తిని కేంద్రీకరించండి మంచి పనులు చేయటానికి, ఇంకా మంచి జ్ఞాపకాలను సంపాదించుకోవటానికి. అప్పుడు జీవితంలో సంతోషం వస్తుంది. రాధాకృష్ణ. సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ శ్రీకృష్ణ భక్తులు మాత్రం అస్సలు వదలకండి, ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి. అండ్ ఈ వీడియో గురించి అయితే నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు గైస్, ఎందుకంటే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తూనే ఉన్నారు మీరైతే ఏమి మాట్లాడకండి, రియాక్ట్ అవ్వకండి, వీడియో మాత్రం పెట్టండి అని. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఏదో ఒకటి చెప్పాలి గైస్, ఎందుకంటే వీడియో చూసి నేను రియాక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసి నేను మాట్లాడకపోయినా పర్లేదు, కానీ వీడియో గురించి మాత్రం నేనైతే ఒకటి చెప్పాలి గైస్. అదేంటంటే వీడియో చిన్నగా ఉంది అని పెద్దగా పెట్టమని అంటున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను గైస్, చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ అని కాకుండా ఎంత స్క్రీన్ పెడితే మనకి ఎలా ఉంటుందో అలా పెడతాను, ఎందుకంటే ఇది రియాక్షన్ వీడియోస్ గైస్. సో చూసి నేను రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే మీరు రియాక్ట్ అవ్వద్దని కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు కనుక. సో అందుకనే రియాక్ట్ అవ్వట్లేదు గైస్. సో చూసిన తర్వాత నేనైతే మాట్లాడాలి, సో అందుకనే మాట్లాడుతున్నాను. ఏది పడితే అది మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి, నేనైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే వెళ్తాను. సో ఏమిద్దాం అనుకుంటున్నా అంటే గైస్, సో స్క్రీన్ అనేది పెద్దగా పెట్టడం కుదరదు, అలా పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు కనుక ఫుల్ స్క్రీన్లో చూడాలి, నాకు ల్యాగ్ ఉన్నా పర్లేదు ఎలాగైనా పర్లేదు నేను చూస్తాను అనుకుంటే కనుక మీరు వెళ్ళి ఎక్కడ అవైలబుల్గా ఉందో అది ఫ్రీగా మీకైతే తెలుసు కదా గైస్. సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు, అక్కడైతే ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది అండ్ కొంతమంది చూడడానికి ఇష్టపడరు. అందుకని నేను ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఉన్నవన్నీ కట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే దీని నుంచి రియాక్ట్ అవుదామని ఉంది, ఎందుకంటే మనకి రాధాకృష్ణ సీరియల్ అంటే మనకి ప్రేమకు చిహ్నం గైస్. సో ప్రేమ, రియల్ ప్రేమ అనేది ఎలా ఉంటుంది? సో కొంతమంది ఉంటారు మూర్ఖులు ఉంటారు, సో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం గైస్. వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు ఈ సీరియల్ చూస్తే వాళ్ళకి ప్రేమ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. సో అనుకోవచ్చు గైస్, ఎంతోమంది లవర్స్ ఉన్నారు ప్రేమించుకుంటారు, సో అదంతా వచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే రియల్గా ప్రేమ అనేది ఎలా ఉంటుంది, అలాగే మనం ఏం నేర్చుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్ ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేశారు సీరియల్ వాళ్ళు. సో అది గైస్ మీరు చూసి, నేనైతే చెప్పట్లేదు కదా, సో మీరు చూసి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి గైస్. సో అలాగైనా నేను చూసి తెలుసుకుంటాను. సో ఎందుకంటే ఒక్కొక్కరు పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది కాబట్టి అందరు కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేశారనుకోండి. సో నేనైతే నేర్చుకుంటాను ఏదో ఒకటి, అంటే మీకు నేర్చుకున్నది నేను తెలుసుకుంటాను గైస్. తెలుసుకుని అందులో నుంచి నేనేం నేర్చుకోవచ్చు అది నేను నేర్చుకుంటాను. సో ఇది నేను చెప్పాలనుకున్నా గైస్. అండ్ అలాగే ప్రతి వీడియోకి మాత్రం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే నేను ప్రతి వీడియోకి ఏదో ఒకటి మాట్లాడదామని అనుకుంటే మీరైతే వద్దు వద్దు అని కింద కామెంట్ సెక్షన్లతో నింపేస్తున్నారు. సో అందుకనే గైస్ నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. కాకపోతే మీరేంటంటే కింద కామెంట్లోకి వెళ్ళి జై శ్రీకృష్ణ అనేది టైప్ చేయండి, సో చాలు. ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే కన్నా జై శ్రీకృష్ణ అని కామెంట్ పెడితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది గైస్. ఎందుకంటే కామెంట్స్ పెడితే మనకేంటంటే లైక్ కృష్ణుడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. కొంతమంది అయితే ఏంటంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ హనుమాన్ అని, జై శ్రీ రాధాకృష్ణ ఇలా పెడుతున్నారు. కాకపోతే ఇవి పెట్టకుండా కొంతమంది వెధవ కామెంట్స్ అనేవి పెడుతున్నారు. సో వాళ్ళకి చెప్తున్నాను గైస్, సో అలాంటి కామెంట్స్ పెట్టకండి, పెడితే కనుక నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే చెత్త కామెంట్స్ అనేవి ఉండొద్దు గైస్, మనం డివోషనల్ కంటెంట్లో వెళ్తున్నాం. సో డివోషనల్గా ఏమంటే సంబంధించింది పెట్టండి. అండ్ మీకు ఏమైనా డివోషనల్ సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వాటిని షార్ట్స్ కింద చేసి లైక్ వాటికి ఆన్సర్స్ అనేవి చెప్పి షార్ట్స్ ఫీల్డ్లో అప్లోడ్ చేస్తాను గైస్. సో ఇదైతే చెప్పాలనుకున్నాను, కానీ స్క్రీన్ మాత్రం పెద్దగా పెట్టడం కుదరదు గైస్. ఎంత స్క్రీన్ అయితే పెడుతున్నానో అంతే పెడతాను అండ్ పెద్దగా చేయడానికి ఏమైనా ట్రై చేస్తాను, కాకపోతే కుదరకపోతే మాత్రం పెట్టాను. కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి మాత్రం చాలా వస్తున్నాయి గైస్. కాకపోతే నేను కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినా కానీ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను, కేవలం ఇది డివోషనల్ ఛానల్కే సంబంధించి పెట్టాలని అన్నాను కాబట్టి. సో డివోషనల్ అన్నీ పెడతాను గైస్. అలాగే మహాభారతం సీరియల్ గురించి, సో కొంతమంది మహాభారతం రీఅప్లోడ్ చేయమన్నారు కదా, సో అవన్నీ నేను మహాభారతం రీఅప్లోడ్ చేస్తున్నాను. అది ఇందులో అయితే మోహన్ రియాక్ట్స్ అనే ఛానల్లో, సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. సో మీరు వెళ్ళి చూడండి, అందులో మహాభారతం యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను.
దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. డైలీ 2 వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను. మాక్సిమం అయితే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. ఇఫ్ కుదరకపోతే ఒకరోజు ఒక్కొక్క వీడియో అయితే పెట్టొచ్చు, కాకపోతే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.